హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వచ్చే టెక్ న్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఒప్పో F17 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ 17,000కి ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అనే దానికోసం కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో మనము డిజైన్ విషయానికి వచ్చినట్లయితే డిజైన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తే అయితే వస్తుంది. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే టాప్ సైడ్ కార్నర్లో వచ్చేసి స్క్వేర్ బాక్స్లో 4 కెమెరాస్ని అయితే ప్లేస్ చేశారు. ఇంకా అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి వీళ్ళు మనకి లెదర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి డిజైన్ కూడా ఈ ఫోన్లో అయితే బాగుంటుంది. ఇది మనకి ఫస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని అయితే యూజ్ చేశారు. ఫ్రేమ్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్తో అయితే వస్తుంది. బ్యాక్ టైప్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ని అయితే ఫస్ట్ యూజ్ చేస్తారు. లెదర్ని అయితే వీళ్ళు స్టిక్ చేస్తారు. ఈ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి 163 గ్రామ్స్తో అయితే వస్తుంది. వెయిట్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉంటుంది. ఇంకలాగే ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.44 inches అయితే వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 pixels అయితే ఉంటాయి. పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 409 ppi అయితే వస్తుంది. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే డిస్ప్లే కూడా ఇందులో వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బాగుంటుంది డిస్ప్లే కూడా, మనకి అమోలెడ్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఇంకలాగే ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్లయితే Android version 10 అయితే వస్తుంది. బేస్లో మనకి కలర్ వైస్ 7.2 అయితే వస్తుంది. మనకి Android version కూడా 10 అయితే వస్తుంది. ఇంకలాగే కలర్ వైస్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే చిప్సెట్ విషయానికి వచ్చినట్లయితే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ప్రాసెసర్ కూడా మనకి బాగుంటుంది. జనరల్ యూసెస్కి అయితే బాగుంటుంది. ఇంకా లైట్ గేమ్స్ ఆడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. కాకపోతే పబ్జి ఇలాంటివి ఆడినప్పుడు మనకి చిన్న ల్యాగ్స్ అయితే వస్తాయి, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా వస్తాయి. ఇంకలాగే ఈ ఫోన్లో ర్యామ్ అండ్ రోమ్ ఎక్స్పాండబుల్ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ వచ్చేసి 6 GBతో వస్తుంది. రోమ్ వచ్చేసి 128 GB. ఎక్స్పాండబుల్ అప్ టు మనం 256 GB వరకు అయితే చేసుకోవచ్చు. ఇంకలాగే బ్యాటరీ యొక్క కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 4015 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. విత్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోన్లో మనకి బ్యాటరీ కెపాసిటీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకలాగే 33 W ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. ఈ రీజన్తో కూడా ఈ ఫోన్ అయితే కొనొచ్చు. ఇంకలాగే కెమెరాస్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 16 MP ప్రైమరీ సెన్సార్ అయితే ఉంటుంది. దీని అపెచర్ ఆఫ్ 1.8 అయితే వస్తుంది. 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్. దీని అపెచర్ ఆఫ్ 2.2 అయితే వస్తుంది. 2 MP మ్యాక్రో సెన్సార్. దీని అపెచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. ఇంకలాగే 2 MP డెప్ సెన్సార్. దీని అపెచర్ ఆఫ్ 2.4 అయితే వస్తుంది. విత్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే ఉంటుంది. రేర్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 16 MP అయితే యూజ్ చేశారు. దీని అపెచర్ ఆఫ్ 2.0 అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవాలనుకున్నట్లయితే 1080p 30 fps అయితే రికార్డ్ చేస్తుంది. నెట్వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్ వచ్చేసి మనకి 4G 3G 2G అయితే సపోర్ట్ చేస్తుంది. కనెక్టెడ్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫోన్లో మనకి వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, GPS ఉంటుంది, FM రేడియో ఉంటుంది, USB టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. స్పీకర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి లౌడ్ స్పీకర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. ఇంకలాగే ఫేస్ ఐడి కూడా ఉంటుంది. కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3 colors అయితే అవైలబిలిటీలు అయితే ఉంటుంది. ఆరెంజ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్లో అయితే అవైలబిలిటీలు అయితే ఉంటుంది. వారంటీ వచ్చేసి 1 year వరకు ఇస్తున్నారు. ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 16,990 rupees, నియర్లీ మనకి 17,000 అయితే ఉంటుంది. ఈ 17,000కి ఫోన్ మనం కొనొచ్చా కొనకూడదా అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి డిజైన్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, ఇంకలాగే కెమెరాస్ బాగుండాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి ఈ ఫోన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒప్పో F17 ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ రివ్యూ విత్ ప్రోస్ అండ్ కాన్స్ కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. దిస్ ఈస్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా అలాగే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మన ఛానల్కి చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీరైతే మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.